హాయ్, ఐఎమ్ డాక్టర్ సుష్మా, కన్సల్టెంట్ జనరల్ లాప్రోస్కోపిక్ అండ్ కొలోరెక్టల్ సర్జన్. ఈరోజు మనం హిమరాయిడ్స్, ఫిషర్, ఫిస్టులాకి డిఫరెన్స్ తెలుసుకుందాం. చాలామంది మలద్వారంలో ఏ రకమైన ఇబ్బంది వచ్చినా వాళ్ళకి పైల్స్ ఉన్నాయనుకుంటారు. కానీ పైల్స్ అంటే హిమరాయిడ్స్ మాత్రమే, ఫిషర్, ఫిస్టులా అనేవి వేరే రకమైన ఇబ్బందులు. వాటికి తేడాలు ఏంటో ఇప్పుడు నేను చెప్తాను. హిమరాయిడ్స్ ఆర్ పైల్స్ అంటే ఏంటంటే, మలద్వారంలో నార్మల్గా ఉండే రక్తనాళాలు ఉబ్బటం. అంటే ఇక్కడ మనం చూసినట్టయితే ఇది మన మలద్వారం, ఇది దానిపైన కంటిన్యూయేషన్ పెద్ద పేగు. ఇక్కడ నార్మల్గా ఉండే రక్తనాళాలు హిమరాయిడ్స్లో ఉబ్బి కిందకి జారుతాయి, దాన్ని హిమరాయిడ్స్ అంటాం. ఫిషర్ అంటే ఏంటంటే, ఇక్కడ కింద ఉన్న చర్మం ఏదైతే ఉందో అది చిట్లడం వల్ల ఫిషర్ వస్తుంది, దాన్ని ఫిషర్ ఇన్ యానో అంటాం. ఫిస్టులా అంటే ఏంటంటే, నార్మల్గా మనకి చర్మంలో ఎలా అయితే స్వెట్ గ్లాండ్స్, సెబేషియస్ గ్లాండ్స్ అవన్నీ ఉంటాయో, ఇక్కడ యానల్ కెనాల్లో కూడా గ్లాండ్స్ ఉంటాయి, యానల్ గ్లాండ్. ఇందులో ఈ డక్ట్ ఏదైతే ఉందో అది బ్లాక్ అయ్యి ఇన్ఫెక్షన్ వచ్చి చీము పట్టి అది డ్రెయిన్ అయిపోయిన తర్వాత మిగిలిపోయే ట్రాక్ని మనం ఫిస్టులా అంటాం.